శివరాత్రికి की సంబంధించి ఒక రెండు సందేహాలు ఉండిపోయాయి గురుగారు. ఒకటి ఉపవాసం చేయలేని వారు, ఓకే, జాగారం చేయలేని వారికి ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఆల్టర్నేట్ అంటే ఉపవాసం చేయలేని వాళ్ళు ఆల్టర్నేట్గా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేదా టిఫిన్ లాగా ఇంకా ఆల్టర్నేట్. అది ఇక్కడ ది బెస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ అట్లా. ఇప్పుడు మనకు ఫస్ట్ క్లాస్ ట్రైన్లో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటి స్లీపర్, దాని తర్వాత జనరల్. ఇట్లాగే మీకు ది బెస్ట్ అది సెకండ్ ఫ్రూట్స్ తినటం, థర్డ్ టిఫిన్ చేయటం, ఫోర్త్ వదిలేయటం. ఇక మళ్ళీ ఇది ఏది నిద్ర కూడా అంతే. మ్యాక్సిమం వీలైతే పూర్తిగా ఉండండి, లేదంటే మధ్యరాత్రి 2 వరకు ఒక సెకండ్ షోకి వెళ్ళి వచ్చినట్టు. లేదు 12 లింగోద్భవ కాలంలో శంకరుడు నెత్తిని నీళ్లు పోసాయా శరణం అనండి, లేదా లాస్ట్ సేమ్ యాస్టేజ్ వదిలేట్. రైట్. ముఖ్యంగా స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండాలి అనుకుంటే ఏం చేయాలి శివరాత్రి రోజు? శివరాత్రి రోజు భర్తని గౌరవించాలి, అది వాళ్ళ కష్టం. అసలు అక్కడే అయిపోయింది. మనం ఫస్ట్ అడ్మిషన్ లేకపోతే ఇంకా మీరు ఏ స్కూలు కాదండి. నా పాపకు అడ్మిషన్ కాస్తారు, అడ్మిషన్ రాలే, దాని క్లాస్ ఎక్కడో చూసుకుంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. అట్లా ఫస్ట్ అడ్మిషన్ రావాలి, తర్వాత అడ్మిషన్ వచ్చి 20,000 డిస్కౌంట్ ఇచ్చారు దాని టాలెంట్. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తని గౌరవించాలి. ఓకే, అది ఒకటి. నా వేలో నేను చెప్పుకుంటూ వెళ్తాను, అందులో మీకు ఎన్ని వీలవుతా అన్ని తీసుకోండి. భర్తని గౌరవించాలి. రెండోది మహాశివరాత్రి నాడు, అసలు మీ క్వశ్చన్లోనే ఉంది కదా సార్, దీర్ఘ సుమంగలి భర్తని గౌరవించని అంటారు, ఆయన చల్లగా ఉండాలంటారు. ఏం క్వశ్చన్ సార్ ఇది? భర్తని గౌరవించాలి. దీర్ఘ సుమంగలిగా ఉండాలంటే తలస్నానం చేయాలి. కన్ఫామ్గా పరమేశ్వర యోగాన్ని పొందడానికి ఈ ఏ దారులు అయితే ఉన్నాయో వాటన్నిటినీ అప్లై చేసే ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా స్త్రీలు నేను చెప్పిన పరిహారం ఏదైతే ఉందో ఈ విభూతి రుద్రాక్షకు సంబంధించింది అది కన్ఫామ్ చేయాలి. రైట్. మీరు అన్నారు విభూతి రుద్రాక్ష నేను అందిస్తాను, నన్ను సంప్రదించండి అని. ఉచితమా? డబ్బులా? అసలు నిజంగా మీరు ఇస్తారా? యా. అయితే నేను అందిస్తానని ఎందుకన్నానంటే దానివల్ల నేను ఏదో లక్షలాది రూపాయలు సంపాదించాలని కాదు. ఇక్కడ నేను ఒక్క రూపాయి తీసుకోవట్లేదు. అండ్ కన్ఫామ్గా ఏదైతే ఈ విభూది రుద్రాక్ష అవుతుందో మనం షాప్లోకి వెళ్ళి ఒక ప్రోడక్ట్ తీసుకొని చేస్తే దాని ఫలితం ఉండదు. మూలమంత్ర జపంతో 6 గ్రహాలకు సంబంధించిన మంత్రాలతో మంత్రించిన విభూది సపరేట్ 6 ప్యాకెట్లు వస్తాయి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఒక్కొక్కటి. అండ్ ఆ రుద్రాక్ష కూడా విశేషమైనటువంటి మహారుద్ర సంపుటితో పూజ చేసినటువంటిది. నేనేమి తీసుకోను, కానీ ఆ పూజ చేసినందుకు వాళ్ళకు మినిమం ఛార్జెస్. అందుకే నేనేం చేశా, 1000 రూపాయలు, కేవలం 1000 రూపాయలు. ఓకే సార్, 1000 రూపాయలకు నేను దోచుకోవాలనుకుంటే ఎన్ని లక్షల రూపాయలు సంపాదించగలుగుతాను? అండ్ ఆ బ్రాహ్మణులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పూజ అనేది అది కరెక్టేనా సార్? ఇక్కడ బ్రాహ్మలు అనేది కాదు సార్, శ్రీనివాస్ గారు కానీ, సో వినోద్ కానీ, లేదంటే ఇతని పేరు వంశీ కానీ, ఎవరైనా సరే వాళ్ళ సర్వీస్కి వాళ్ళ కష్టానికి ప్రతిఫలం మినిమం అనేది మనం ఇవ్వాలి. అలా జస్ట్ అందుకే కేవలం 1000 రూపీస్కి వాళ్ళకి అవి నేను పోస్ట్ ద్వారా హోమ్ డెలివరీ ద్వారా అందిస్తున్నాను. ఓకే ఓకే. నేను ఎందుకు ఇది చెప్పానంటే, ఓపెన్గా ఎందుకు ఇది మాట్లాడానంటే రేపు దీని మీద ఇంకో ప్రచారం రాకుండా. ఎగ్జాక్ట్. కేవలం ఆ అమౌంట్ అనేది ఇప్పుడు ఒక అభిషేకం చేస్తేనో హోమం చేస్తేనో 15,000 11,000. మీరు రేపు శివరాత్రి రోజు మీకు తెలిసిన పంతుల లిస్ట్ ఉంటుంది కదా, ఒక ఫోన్ కొట్టి మా ఇంట్లో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయాలి అని చెప్పి మీరు అడగండి సార్. అంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు. ఒకప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలంటే 15,000 30,000, ఇవాళ 1,00,000. అన్నీ ఎవరిని తప్పబట్టేటట్టు లేదు సార్. వాళ్ళ బాధలు వాళ్ళు డబ్బు స్వీకరించేది బ్రతుకు తెరువు కోసమే. కోట్ల రూపాయలు దాచిపెట్టుకునే పరిస్థితులు లేవండి, ఇక ముందు కూడా రావు, ఇంపాసిబుల్. 2 కోట్లు ఒక స్థలం అయితే ఎక్కడ కొంటాడు? ఎన్ని వేల రూపాయలు ఎన్ని పూజలు చేస్తే 2 కోట్లు రావాలి? దట్స్ వై ఇప్పుడు హ్యాపీగా బ్రతికితే చాలరా బాబు అనేటట్టుగానే ఉన్నారు ఎవరైనా. గురుగారు, ఫైనల్గా సర్వజనామోదయోగ్యమైన అందరికీ ఉపయోగపడే ఒక మంచి పరిహారాన్ని సూచించి ముగిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిహారము అంటే ఈశ్వరుడికి సంబంధించిన శివరాత్రి రోజు నేను చెప్పిన పరిహారం కన్నా గొప్పదేం లేదు ఇప్పుడు నా మైండ్లో. రైట్. రెండవది, ఎందుకు ఆ మాట అన్నానంటే ఏ జాతకమైనా యోగించే విధంగా ఉంది ఆ పరిహారం. అండ్ అందరూ కూడా ఒకటి మాత్రం గ్రహించాలి, ఎవ్వరూ మిమ్మల్ని భగవత్ సంబంధితమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దారిలోకి రమ్మని పిలవరు. మీకు మీరుగా వచ్చినప్పుడు ఎటువంటి రూమర్స్ నైనా నా గురించి అని కాదు, నాట్ ఓన్లీ లక్ష్మీకాంత్ శర్మ, ఎవరైనా సరే రూమర్స్ ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా, పిచ్చ లైట్ అయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక 100 రెట్లు మంచి జరుగుతుంది, 100 రెట్లు దాన్ని కొంతమంది వేరే విధంగా కూడా వాడుతున్నారు కదా. దట్స్ వై జ్ఞానులు, గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్నది గ్రహిస్తున్నారు. నేను కూడా మీకు ఒకటే చెప్పేది, బిఎస్ శ్రీనివాస్ గారికి కానీ ఇంకొకరికి కానీ భగవంతుడు ఉన్నాడు అన్నది నా నమ్మకం. ఆ నమ్మకం అనేటటువంటి గదిలోకి నువ్వు కూడా వచ్చి చూడు. నేను ఎంత గది ఎంత అందంగా ఉందో నేను వివరిస్తున్నాను కదా, ఆ అనుభూతి నువ్వు కూడా పొందుతూ ఉంటున్నాను. కాబట్టి ఎప్పటికైనా ప్రతి ఒక్కరిని రక్షించేది, మనోధైర్యాన్ని ప్రసాదించేది భగవత్ శక్తి.